గుడ్ ఈవినింగ్ అందరికీ, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను ఫస్ట్ కథ విన్నా. కథ విన్నప్పుడు ఒక చిన్న కథ చేసుకున్నా అని చెప్పిండు సాహిత్. కథ విన్న తర్వాత అనిపించింది చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ అని. నేను ఫిలిం చూసిన, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రెండు పాటలు చాలా బాగా నచ్చాయి. అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ అజయ్ గారు మాత్రం అసలు భయపెట్టి చదిలిపెట్టారు మొత్తం ఫిలిం అంతా. అండ్ ఎవ్రీబడి, యు ఆర్ అనన్య, నోయల్, జీవ అందరూ సూపర్బ్ యాక్టింగ్ చేశారు. యాక్చువల్లీ నేను చూసిన అని చెప్పట్లేదు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాధ. ఎందుకంటే ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు చిన్న సినిమా అన్నాడు, నాకు చాలా పెద్ద బడ్జెట్ కనిపించింది, లొకేషన్స్ పెద్దగా కనిపించినాయి, అండ్ ఎట్లా తీస్తాడో అనుకున్నా. బట్ అతని నమ్మిన ప్రొడ్యూసర్సే ఫస్ట్ ఫిల్మ్ నుండి, నిశాంక్ వాళ్ళు, అంటే ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ పిచ్చి కావాలి యుఎస్ నుంచి వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే. సో ఐ థింక్ దే సక్సెడెడ్ ఇన్ ఇట్. అండ్ ఇట్స్ అ ఫిలిం విత్ అ బిగ్ హార్ట్. అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్. అంటే ఇక నేను చూసినాని డబ్బా కొట్టడం కాదు, కానీ సినిమా చాలా బాగుంది. ఐ థింక్ మీ అందరికీ నచ్చుతుంది. ఇట్స్ యాక్చువల్లీ ఏ న్యూ కైండ్ ఆఫ్ ఎ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ అందరిలో ఎవరు కూడా ఇంత విలేజ్కి వెళ్ళి ఇలా తీయడం ఈ మధ్యలో చూడలేదు నేను. అప్పుడు రంగస్థలం చూసాను, దాని తర్వాత మధ్యలో ఏం చూడలేదు. సో యా, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ.